హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఎంతో ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన స్వచ్ఛమైన బాదం పాలు ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. తప్పకుండా చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే అండి, డైరెక్ట్ పచ్చి పాలుతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసి గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇవి మరిగే లోపు ఏంటంటే నానబెట్టిన బాదం పలుకులతో పేస్ట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి నేను ఒక 20-25 వరకు తీసుకున్నాను. తొందరగా మనకి బాదం పొట్టు రావాలనుకుంటే వేడివేడి వాటర్లో వేసేసి ఒక 10-15 నిమిషాలు ఉంచినట్లయితే ఈజీగా వచ్చేస్తాయండి. అలాగే ఇందులో కొన్ని నేను పిస్తా పలుకులు కూడా వేసుకున్నాను, ఇది ఆప్షనల్. తింటుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేసి పిస్తా వేశాను. ఇందులో కొన్ని పాలు వేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ ఫైన్గా అవసరం లేదు, కొద్దిగా రవ్వ రవ్వలా ఉన్నా సరిపోతుంది. ఓకే అండి, పాలు కూడా మరుగుతున్నాయి. ఇవి మరిగేటప్పుడు ఏంటంటే అలా వదిలేయకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పైన అట్టు కడుతుంది కదా, సో అలా కట్టకుండా ఉండడానికి ఇలా కలుపుతూ ఉండాలి నాన్ స్టాప్గా. ఓకే అండి, పాలు వచ్చేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఇలా మరిగించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం, సో అది వేసేసుకోవాలి. ఇప్పుడు స్లోగా ఏంటంటే పాలు చిక్కబడుతూ ఉంటాయి అండ్ కలుపుతూ ఉండాలండి నాన్ స్టాప్గా. అలాగే ఇందులో కలర్ కోసం ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వు వేసేసి మరిగించుకోవాలి. ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి అరోమా, మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, అలాగే కలర్ కూడా న్యాచురల్గా వస్తుంది అన్నమాట. లేదంటే ఫుడ్ కలర్ వేసుకున్నా పర్లేదండి. ఓకే, ఇప్పుడు ఇది స్లోగా మరిగించుకోవాలి. అండ్ కొన్ని బాదం పలుకులు అలాగే పిస్తా పలుకులు కూడా వేశాను. బాదం పాలు తాగుతుంటే మధ్య మధ్యలో ఇవి తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా పాలు వచ్చేసి కొద్దిగా చిక్కగా అయ్యాయి, అలాగే కలర్ కూడా చేంజ్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి షుగర్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది బాదం మిల్క్, సో మంచి స్మెల్ కూడా వస్తుందండి.
ఓకే అండి, బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి. చూడ్డానికి చాలా డెలీషియస్గా కనిపిస్తున్నాయి కదా. సో చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా స్వచ్ఛమైన బాదం పాలు తయారు చేసుకొని తాగేసి చూడండి ఎంత బాగుందంటారో. మీరే కామెంట్లో షేర్ చేస్తారు. ఇవి కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఓకేనా, అండ్ ఈరోజు వీడియో ఇంతే అండి. చాలా టేస్టీకరమైన బాదం పాలు రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.